నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐబాల్ నుంచి ఐబాల్ స్టైల్ 36 ఆర్టికల్ యూఎస్బి మౌస్ అనేది నేను అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. అండ్ దీని కంప్లీట్ ఫీచర్స్ కూడా మీకు ఇన్ డీటెయిల్ ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ముందుగా చూసుకుంటే ఇది దీని బాక్స్ అన్నమాట, ఐబాల్ స్టైల్ 36 అడ్వాన్స్డ్ ఆప్టికల్ మౌస్. సో మనమైతే దీన్ని క్విక్గా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో దీనిలో మనకు లోపల చూసుకుంటే ఓన్లీ మౌస్ ఒకటే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా బాక్స్ అయితే మనకి ఇది ఐబాల్ బ్రాండింగ్ వేసి ఉంది, తర్వాత స్టైల్ 36 అని చెప్పి రాసి ఉంది. అండ్ నెక్స్ట్ హై స్పీడ్ ఆప్టికల్ మౌస్, స్పీడ్ సెలెక్ట్ బటన్, దీంట్లో స్పీడ్ ఇది ఒక కొత్త ఫీచర్, స్పీడ్ సెలెక్ట్ బటన్ కూడా ఉంది. 1000 CPI కానీ లేకపోతే 1600 CPI కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1600 CPI అయితే ఇంకా స్పీడ్గా ఉంటుంది మన ఇట్లా మౌస్ మూవ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇది ఎర్గోనామిక్ అండ్ కంఫర్టబుల్ డిజైన్, ప్లగ్ ఇన్ డిస్ప్లే, యూఎస్బి మౌస్. సో నెక్స్ట్ మనం దీని లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే టెక్నాలజీ ఆప్టికల్ 3 బటన్స్ ఇవన్నీ ఇచ్చారు. రిజల్యూషన్స్, డైమెన్షన్స్, వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ ఇచ్చారు. అండ్ ఐబాల్ బ్రాండింగ్ ఉంది. అండ్ మనకి ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి దీంట్లో ఇంపోర్టెడ్ అండ్ మార్కెటెడ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఐబాల్ స్టైల్ 36 అని చెప్పి బ్రాండింగ్ ఉంది. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 399 ఉంది. సో నెక్స్ట్ దీని పవర్ రేటింగ్ కూడా 5 వోల్ట్స్ డిసి అని ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో రైట్ సైడ్ చూసుకుంటే నార్మల్గా స్టైల్ 36 అని రాసి ఐబాల్ బ్రాండింగ్ ఉంది. సో మనం అయితే దీన్ని క్విక్గా ఓపెన్ చేద్దాం. సో ఇది టాప్లో నేను ఓపెన్ చేస్తే మనకి జస్ట్ మౌస్ ఒకటే ఉంది, ఇంకా మనకి పేపర్ వర్క్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి యూఎస్బి కేబుల్ అన్నమాట. అండ్ వైర్ కూడా చాలా థిక్గా ఉంది, బాగా క్వాలిటీ కూడా బాగుంది వైర్ క్వాలిటీ. సో త్వరగా ఇది వైర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరగదు. సో ఇది వచ్చేసి మనకి మౌస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రోల్ బార్ అండ్ 2 బటన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సిపిఐ బటన్, చూసారు కదా కనిపిస్తుంది. ఈ సిపిఐ 1 టైం క్లిక్ చేస్తే మనకి 1000 సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేస్తే మనకి 1600 CPI సెలెక్ట్ అవుతుంది. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మౌస్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి మనకి బాల్ టైప్ కాకుండా ఐఆర్ లైట్ టైప్ ఇచ్చారు. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి కొంచెం రబ్బర్ ఫినిష్ టైప్ ఉంది, కానీ ప్లాస్టిక్ ఇచ్చారు. బట్ ఇదైతే కొద్దిగా గ్రిప్గా ఉంది, ఇట్లా డాటెడ్ టైప్ వచ్చినాయి. సో ఇక్కడైతే మనకి ఐబాల్ బ్రాండింగ్ ఉంది. సో ఇది చూడొచ్చు, నేను ఇప్పుడు దీన్ని ఈ మౌస్ని నా సిస్టమ్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇది నేను ఆల్రెడీ యూస్ చేసేది ఐబాల్ మౌస్, ఇది పాతది అన్నమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు మన అన్బాక్సింగ్ చేసిన మౌస్. సో చూడొచ్చు ఈ లైట్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఫ్యూచర్ ఫంక్షనింగ్ చూద్దాం ఒకసారి, దీని మూమెంట్. సో మీరు చూడొచ్చు, చూసారు కదా ఇలా ఉంది. నెక్స్ట్ వేరే సిపిఐ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది. అంటే ఇప్పుడు నార్మల్ 1000 CPI అయితే చూడొచ్చు మీరు స్పీడ్, నేను చాలా స్పీడ్గా షేక్ చేసినా కూడా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు 1600 CPI అయితే చూడొచ్చు మీరు ఎంత స్పీడ్గా ఉందో మౌస్ అనేది. మనం కొంచెం మూవ్ అయినా సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో మీకైతే ఈ అబ్జర్వేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు 1000 అండ్ ఇప్పుడు మనకైతే 1600 CPI. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా దీని అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.